ఒక వ్యక్తికి సంబంధించి ఒక సక్సెస్ కావచ్చు ఒక ఫెయిల్యూర్ కావచ్చు ఖచ్చితంగా న్యూమరాలజీలో ఆ డేట్ని బట్టి మనం తెలియజేస్తూ ఉంటాం. సో ఆ రకంగా ఒక డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఒక సంఖ్యాపరమైన రహస్యాలు ఎలా ఉంటాయి, ఏ ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాల్లో ఒక ప్రియారిటీ మెయింటైన్ చేయగలగాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్టయితే, ముఖ్యంగా 15వ తారీఖు పుట్టిన వ్యక్తులకి 15 ఈ డేట్లో పుట్టిన వ్యక్తులకి ముఖ్యంగా చాలా లగ్జరీ పర్సన్స్ అని చెప్పవచ్చు. వీళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టిన దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు, ఆస్తులంతా కూడా అమ్మేసుకుంటూ లగ్జరీకి ఎక్కువగా అలవాటు పడిపోతూ నష్టాల బారిన వ్యసనాల బారిన పడే అవకాశాలు ముందుండే వాళ్ళు 15వ తారీఖు పుట్టిన వాళ్ళని చెప్పవచ్చు. ఎందుకు అంటే వాళ్ళ నేమ్ నెంబర్లో కంపల్సరిగా 16 నెంబరు, 18, 27, 33, 41 లేదా 14వ నెంబరు, 53, 62, 35 ఈ యొక్క నెంబర్లు ఉంటాయి. కాబట్టి వీళ్ళు అటువంటి జీవితం చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళ లక్ ఏంటంటే ఎంత హుందాగా కనిపిస్తారో అంత త్వరగా వీరు సక్సెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ వేషధారణ కూడా వీళ్ళ యొక్క జీవితాన్ని శాసించే అవకాశం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకో. సంఖ్యాశాస్త్రంలో ఎందుకంటే వీళ్ళు ఐరన్ బట్టలు మాత్రమే వాడాలి, నలిగిన బట్టలు వాడినా కూడా వీళ్ళకి పెద్దగా ఆర్థిక పరంగా గుర్తింపు రాదండి, నష్టపోతారు వీళ్ళు. చాలామంది ఇలా కూడా వేషధారణ వల్ల కూడా యోగాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఒకసారి గమనించండి, రాజకీయ నాయకులు చూడండి, ఒకే కలర్తో ఉంటారు వాళ్ళు. ఎప్పుడే రాజకీయం వచ్చారో 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా అదే కలర్ వదలరు. ఎందుకంటే అది ఒక యోగాని ఇచ్చేటువంటి కలర్స్ అనమాట. సో అలా ఈ 6వ నెంబర్ పుట్టిన వ్యక్తులు దానికి సంబంధించిన కలర్స్ని తెలుసుకుని ఆ యొక్క డ్రెస్ మెయింటైన్ చేసేటప్పుడు మాత్రం వీళ్ళకి యోగం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా పొరపాటును కూడా వెస్ట్ ఫేసింగ్లో ఫ్యామిలీ ఉండకూడదు. అంతేకాదు పొరపాటును కూడా వీళ్ళు అయిన వాళ్ళతో కలిపి ఏదైనా వ్యాపారాలు లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఓన్గా చేసుకుంటే వీళ్ళకి గుర్తింపు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాదు వీళ్ళు పొరపాటును కూడా వాటర్ అండ్ ఐరన్ సంబంధించిన బిజినెస్లు చేస్తే నష్టాల బారిన కష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు సంతకం చేసేటప్పుడు అనేక రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. సింపుల్ ఇలా సంతకం చేయకూడదు, హారిజంటల్గా చేయకూడదు, లెఫ్ట్ రైట్ అప్వర్డ్స్ 45 డిగ్రీస్లు ఉండే విధంగా చేయాలి, కింద డీ కోడ్స్ వేయాలి. ఆ డీ కోడ్స్ వేసేటప్పుడు ఏ డిజైన్ వేస్తే ఇతను గుర్తింపు తెలుసుకోవాలి. ఆ డిజైన్ డిపెండ్స్ అపాన్ డిస్ట్రిక్ట్ నెంబర్ మీద ఆధారపడుతుంది. డేట్ మంత్ రిప్లేస్ చేస్తే వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ నెంబర్ అంటాం. సో అలా ఎలా సంతకం చేయగలగాలి తెలుసుకోవాలి. అంతేకాదు మనం చెప్పినట్టు ప్రతి అంశాన్ని కూడా పరిగణలో తీసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళకున్నట్టు 15వ నెంబర్కు ఉన్నటువంటి లగ్జరీనెస్ని ఒక కంఫర్టబుల్ లైఫ్ని వీళ్ళు అనుభవిస్తారు. తప్ప ఎలా పడితే అలా ఉంటే మాత్రం లైఫ్లో అనేక రకాలుగా సారోఫుల్ లైఫ్గా మిగిలిపోవాల్సింది ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఈ యొక్క న్యూమరాలజీ మాత్రమే కాకుండా ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, వాస్తు, జమాలజీతో పాటుగా జీటీఎన్ ప్రొనాలజీ సిస్టమ్, సో ఇవన్నీ తెలుసుకుని కనుక ముందుకు వెళ్తే తప్పకుండా 15వ తారీఖు పుట్టిన వ్యక్తులు కూడా గోల్డ్ టైం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి తెలియజేస్తే ఒకళ్ళన వాళ్ళ యొక్క లైఫ్ను తెలుసుకుని వాళ్ళు సక్సెస్ అయితే ఆ యొక్క క్రెడిట్ మీ లైఫ్కి చేరుతుంది. మనం చెప్పేది ఒకటే, ప్రతి మనిషికి సమస్య అయితే ఉంటుంది, కానీ ఆ సమస్యకు పరిష్కార మార్గం ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో దీన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళందరి లైఫ్లో కూడా గోల్డ్ టైం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.